నివర్ తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా బనగానపల్లె రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. శనగ, వరి, వేరుశనగ, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా నివర్ తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. కుందు పరివాహక ప్రాంతాలలోని వల్లంపాడు, లింగాల, చిన్నకొప్పెర్ల, భీమనపాడు గ్రామాల్లో పంటలు నీటిముంపుకు గురయ్యాయి. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షం వల్ల అన్నదాతలు కుదేలవుతున్నారు. చేతికొచ్చిన పంట దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యాపారానికి చేసిన అప్పులు, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల తుఫాను ప్రభావం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి వరి పైరు సాగు చేసిన రైతులు వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పైరు నాటివేసిన దశలో కూడా భారీ వర్షాలు కురియడంతో అనేక గ్రామాల్లో పంటలు నీటిముంపుకు గురయ్యాయి. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కొయిలకుంట మండలం బిజినవేముల గ్రామం నాది. నేను 10 ఎకరాలు శనిగేసినాను. నాకు వర్షం ఎక్కువయ్యి మునిగిపోయింది. నన్ను ప్రభుత్వం ఆదరించాలని ప్రార్థిస్తున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను.